Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్. మంత్రి పదవుల రేసులో ఉన్నది వీళ్లే. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పాలనా పరంగా నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకోసం అధికారులకు కార్యాచరణ నిర్దేశించారు. ఇక వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును సైతం తిరిగి ప్రవేశపెట్టే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. న్యాయపరంగా చిక్కులు లేకుంటే బిల్లును ఆమోదించి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఏపీ కేబినెట్ విస్తరణపైన క్లారిటీ వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం 2.5 ఏళ్ల తర్వాత మారుతుందని సీఎం అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే కరోనా కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాలనపైన ప్రభావం పడింది. దీంతో 6 నెలలు పొడిగించి తన 3 ఏళ్ల పాలన పూర్తయ్యే వేళ కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది మే 30 నాటికి సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతుంది. జూన్ 8వ తేదీ నాటికి మంత్రివర్గం కొలువుదీరి 3 ఏళ్లు అవుతుంది. దీంతో మే 30 తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈలోగానే పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు, అదేవిధంగా రాజ్యసభలో కొత్తగా 4 స్థానం కల్పించాల్సి ఉంది. వీటిని పూర్తి చేసుకుని కొత్త జిల్లాల్లో పాలనతో పాటుగా కొత్త మంత్రివర్గంతో మిగిలిన 2 ఏళ్ల పాలనకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగిన మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న మంత్రుల్లో అందరినీ తొలగించి కొత్త వారితోనే భర్తీ చేస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో కొందరు సీనియర్లను కొనసాగిస్తారనే అభిప్రాయం ఉన్నా మొత్తంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ ఎలక్షన్ కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో పోటీ సైతం ఎక్కువగా ఉంది. ఇక జిల్లాల వారీగా ప్రముఖంగా మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న వారిలో శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం, అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు తొలి వరుసలో ఉన్నారు. విజయనగరం నుంచి రాజనదొర, కోలగట్ల వీరభద్రస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ రేసులో ముందున్నారు. ప్రాంతీయ సామాజిక లెక్కలు తప్పకుండా తూర్పు గోదావరి నుంచి ముగ్గురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అందులో కాపుకోట నుంచి దాడిశెట్టి రాజా, బీసీ వర్గం నుంచి పొన్నాడ సతీష్, అదేవిధంగా కొండేటి చిట్టిబాబు పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి నుంచి క్షత్రియ కోటాలు, ప్రసాదరాజు, ఆయనతో పాటుగా గ్రంథి శ్రీనివాస్, బాలరాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి పేరు ఖాయమని చెబుతున్నారు. అదేవిధంగా జోగి రమేష్, సామినేని ఉదయభాన పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, బీసీ వర్గం నుంచి జంగ కృష్ణమూర్తి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు, సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి ద్వారకానాథ్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా వీరిలో ఒకరితో పాటుగా బీసీ వర్గానికి ఒక బెర్త్ ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కడప జిల్లా నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, సి రామచంద్రయ్య, శ్రీకాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరిగా అనంతపురం నుంచి పోటీ ఎక్కువగా ఉంది. వారిలో అనంత వెంకటరామరెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్, కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ పద్మావతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బీసీ రెడ్డి వర్గాలకు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జగన్ చివరకు ఏ జిల్లా నుంచి ఏ వర్గానికి ఎవరికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే.